ना। ओ सौदा सौर रंग गोपाल या राम रूप चिरा राम गोपाल Ah
మహాతల్లి వారి అల్లమ్మ ఏ సంహారణి ఆమె సమేచారు చాణిన్య భాగతి ఆ జరగన్య పార్వతమ్మ వాళ్ళ కుమారుడు తల్లి గర్భవనం పెడితే నీసువాసన పరశువాసన చండాన్ వాసన తల్లి తల్లి గర్భమే ఒక సత్యమండే జమించినాడు సత్యం ఆ చెప్పదు ఆ ఎరుగుండ పర్వతాన్నారు యాదవాల బ్రాహ్మణులు ఓ బ్రాహ్మణులే నా గర్భవనం పెడితే నీసువాసన పరశువాసనని నా యొక్క గర్భమే ఒక సత్యమండే నామించి సత్యడా పుట్టినాడు నా కుమారుడు చెప్పదు ఓడ పుట్టిన లడ్డు వాడి నక్షత్రం ఎటువంటి సోడ రాహుల అన్న ఆ ఎలుగుండ పర్వతున్నారు యాదవాల బ్రాహ్మణులు వచ్చి సదివే సదివే ఆ బ్రాహ్మణులు ఆ సదరు మీద వచ్చినారు వచ్చి అమ్మా నీ కుమారుడే పుట్టిన ఎట్లా తెలుసా అరిచేత్రం వైకుంఠం కలిగిన మాట అది కారణ భావనపత్రం కలిగిన మాట నాయకుల నక్షత్రం కలిగిన వాడు ఒడ్డున సింతామణి కలిగిన వాడు ఏకదాడ పురుషుడు మూడాకులు పంచాంగంతో రుద్రాశతో జన్మించున్నాడు నీ కుమారుడు జమది నెలలో లోతు మనసలో మన్మ కలిగిన వాడు అటోయకు తెలిసిన వాడు శివుడు జమది అది వాడు పుట్టిన లగ్నం ఎట్లా తెలిసిన 11వ సంవత్సరం పెట్టగా 12వ సంవత్సరం కానీ పెళ్లి గారు చేయకపోతేనా నీ కుమారుడు ఏమవుతాడు తెలుసా ఎక్కడైనా ఒక చిన్న బాబుని గురించి వచ్చి పెళ్లి చేయమ్మా జలగంగా పార్వతన్నాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట కన్నా అది జలగంగా పార్వతి ఇది భర్తగాడ కదిలిపోయింది జలగంగా పార్వతన్నాడు నాదా ఓడుగో మన కుమారుడి శివుడు జమదగ్ని పెళ్లికి పెరిగి ఉన్నాడు ఈడాడు వింటున్నాడు ఎక్కడైనా ఒక చిన్న పాపను గుర్తు వచ్చి పెళ్లి చేద్దాం నల్లగొల్ల నందారం గుళ్ళకమ్మ సాల్పకి సత్యాసు రోజులమ్మ కుమారికి తవసుకెళ్ళిపోతాడు మన కుమారుడు జమదగ్ని అందుకని నాదా
నిన్ను నిద్ర లేపిన ఆయన ప్రాణ ఆధారం. సతి చెప్పిన మాట పతి విన్నాడు, పతి చెప్పిన మాట సతి విన్నాడు. ఆ తల్లిదండ్రులకు ఆ మాటలు తన కుమారుడు జమదగ్ని ఆ కుమారుడికి మాత్రం ఎరుకైనాయంట. గురువు ఏడు సముద్రాల కాకట భార్య చెప్పుకుంటున్నాడు శివుడు ఓ జమదగ్ని. గురువు కాడు యుద్ధంతో ముద్ధంతో సతమంతో నేరుతున్నాడు శివుడు ఓ జమదగ్ని. ఆ గురువు కాడికి వస్తాయంట దాయే దాయే మణికట్టి వేస్తాం మనవి కానీ లుక్కొని గురువు దగ్గరకు వచ్చి దండం పెట్టాడు. నాయన నాయన జమదగ్ని నీకు వచ్చిన ఆనివారమేం, నీకు వచ్చిన కష్టమేం చెప్పరా జమదగ్ని అన్నాడు గురువు. స్వామి గురువర్యా నాకేమి కష్టం లేదు, నాకేమి ఓడుగు మా తల్లిదండ్రులు చాలా రోజు పొయ్యేసి చలవ తీసుకురమాది శక్తి మన కదిలి వస్తా ఉన్నాడు శివుడు లాభాన్యమే క్షేమాన అని చలవిచ్చినాదంట. తల్లికి దండ ప్రణాశించినాడు, తల్లికి దండ ప్రణాశ ఆశించినాడు. నాకు తనపును ఆశిస్తున్నాయే కుమారా, సాధించు సాధించి నీ తాగుడు అన్నాడు. అప్పుడు ఎప్పుడు ఈ మాట అన్నాడు, అమ్మా తల్లిదండ్రుల ముందు అది భార్య వెనుక తల్లి తండ్రికి మక్రవాడు కూడా పుట్టా ఒకటే పుట్టకుండా ఉంటాను సభాష్. అయితే ఏ నువ్వు అన్నా మాట ఏమన్నాడు కొడుకా జమదగ్గి చూస్తే నాడేడు గడిద మాత్రం ఆ పకారంగా ఆ తల్లిని అడతాంట. అమ్మా ఇందాకనుకున్నారు మాటలు ఏం మాటలమ్మా అన్నారు. ఆయన కుమారా జమదగ్ని ఎక్కడైనా ఒక చిన్న పాపను గుచ్చను వచ్చి నీకు పెళ్లి చేస్తామంటున్నా కొడుకు అన్నాడు. అమ్మా నాకు ఎటువంటి చిన్న పాపను ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా చెప్పరా కొడుకు అన్నాడు. ఈ ప్రపంచంలో ఎడలుగా సేంద్రులు కూడా భూమిడ మంది ఎందుకు సాధించి నీ కోరి నా చిన్న పాప నుంచి పెళ్లి చేస్తారా కొడుకు సాధించా. అటువంటి చిన్న పాప నే వలను నేను కోరుకున్న చిన్న పాపను కనిపిస్తే బాస్యం వంటి బ్రహ్మముడు స్థానం అన్నాడు. అయితే ఎటువంటి చిన్న పాప నా కొడుకు అన్నాడు. ఒక్క మాట చెప్తాను చూడలేదు చూపు చదివాడు కళ కుదిరేడు కుదిరిక కుదిరితే ఎరుపు పగిడి సాయ ఏడు మంది పక్షాలు ఒక తాసులు పెళ్లి కుమార్తెలు ఒక తాసులు తాసు తక్కడేసుకొని చూస్తావా పుష్పాలు ఎక్కువ ఉండకూడదు చిన్న బాబు తక్కువ ఉండకూడదు సరే సమయం అస్థిని శితిని చెంకని 18 జాతి పద్దెనిమిది సురమణి తెచ్చి పెళ్లి చేయమ్మా అన్నాడు. అటువంటి చిన్న పాప ఎక్కడా అన్నది ఎడలుగా శరీరం కూడా భోడల మధ్య ఎదిగి సాధించి నాకు పెళ్లి చేయమ్మా అన్నారు. ఈ రాజ్యాన్ని తిరిగినాది ఎక్కడే అమ్మా నేను కోరుకున్న చిన్న పాప ఎక్కడ లేదా
దగ్గరలో అదిగో దగ్గరలో ఉన్నాను అమ్మా అన్నారు. ఎంత ఎన్నిదానమ్మా పెళ్లి గుడి ఉంటే పెళ్లి కూతురు ఏ చోట అయినా ఉంటారు ఎక్కడ లేదని చెప్తా మన తల్లి జరగండి ఆ పాటకి మా ఇక్కడ ఉన్నోటారు రావడం రాదు దగ్గరలో ఏ ఊరు అదేరా పసరవాత పట్టణం ఆ పసరవాత పట్టణం ఎవరమ్మా అన్నాడు దాని వాళ్ళకి దానపడదు రాత ఆ దండి రాదు దండికి రాదు కూతురు వెలసం నాది ఎల్లమ్మ తోటరామరమ్మా తలకరమ్మా ఊరమ్మ ఆ ఏడు ఏడు నాడులో తన కదా భార్య నాడు నాది ఎల్లమ్మది మీ అన్న కుమార్తె పెళ్లి చేయమ్మా అన్నాడు. ఆ తల్లి కన్నవాడిని తలుసుకున్నట్టే దుఃఖపడుతుందంట.
ఒకడు కొడుక ఇప్పుడు చూడు పోయి దాపా మీ అమ్మ ఇంటికి వెళ్తారనుకో నోట మాట నోట ఏమంటారు ఇప్పుడు రాయు బస్ వెళ్తారు రాయని అంటారు చూసారా ఆ జలగజ్జ పార్వతి నాయనా ఆనాడు మా కన్న వారి పట్టము కన్న వారి పట్టం అనగా తెలిసినా పాడ ఒక పండుగ నా పాల బాల బాల ఈరోజు నా కన్నవారు పట్టము ఆనాడు పాడపడు గుడక తరికి కూడిట రాయిబ్రా బుద్ధి తీరక ముందు ఆనాడు విచ్చి కడిగారు పోసాను నేను పాలేడు కొడుక ఈరోజు నా కన్నవారి పట్టము నేను కదిలిపోతామన్నా నా అన్న కుమార్తెని అంటే ఎల్లమ్మ తోటల ప్రభుత్వం నా తలకర మామూలమ్మ పుట్టల ప్రభుత్వం నాది గోడో ఏడు ఏడు మాట కలగల తమ భార్య మేడ ఉన్నది మా అన్నకు మార్తిని ఏ రాసవారి వీధిన ఏ ఎలవారి వీధిన ఆట ఆడు తిన్నా కూడా సరే నేను కూర్చొని వచ్చి నీకు పెళ్లి చేస్తారా కొడుక మీ అన్న కుమార్తెని ఏ రాసవారి వీధినా ఏ పల్లవారి వీధినా ఏ ఎలవారి వీధినా ఏ కమ్మవారి వీధినా ఆట ఆడుతున్నా కూడా జుట్టు పట్టుకొచ్చి నువ్వు పెళ్లి చేస్తావా సవాల్ అయితే మీ అన్న కుమార్తె చేస్తావన్నాడు చేస్తారా అన్నాడు ఇప్పుడు కూడా మిగిలిపోయింది లేదు పోయమ్మా అన్నాడు అప్పుడు ఏం చేసినట్టు తెలుసా కన్నవారి పట్టం అంటే రక్తంలో వచ్చి మనం దాచుకొని ముందర ఆ ఊళ్ళో మోసరాజు మంత్రులు వచ్చాడు పక్క ఒళ్ళు పోసిరాజు వెనక ఒళ్ళు పోసిరాజు ఈ ముత్యాలు కదిలించుకొని పన్నిద్దరు దాదులతో కన్నవారి పట్టం ఆ ప్రయాణమే పట్టణ ఎట్లంటవా కన్నవారి పట్టం కదిలిపోతున్నాను కన్నవారి పట్టం ఇప్పుడు కదిలిపోతున్నాడు ముగ్గురు రాత్రున్నారు నేను చేస్తాడు అమ్మా జనగంజ పార్వతి ఎక్కడికమ్మా అన్నాడు నా కన్నవారి పట్టం పోతా ఉన్నా నా కన్నవారి పట్టం పోతే మా అన్న కుమార్తెని అదిగో రేణుక ఎల్లమ్మ కూర్చొని వచ్చి నా కుమారి పెళ్లి చేయాలి మా నాయుడు వాసన అయ్యా ఓ వేటుకునే సులారన్నారు అమ్మా ఈ రధాని ఎంత ఎదురాని అమ్మా సాధించో మీ అన్నత కూడా పాత నీకు ఇస్తానని చెప్తే ఎల్లమని మంచిది ఈయనో ఏదైనా నానా మాట్లాడతాడా నీకే కాక నీ కూర్చున్నా కూడా గౌరవం పోతాడా ఓ చేయని ఒక్కదాని ఓ తిరిగి ఒక కొట్టినా నీ వరకి తిట్టినా నీ వరకి రావమ్మా అన్నాడు సమాష్ ఎప్పుడు మాట్లాడినాదో
అప్పుడు వాసన ఏడు గడియలు. ఈ మాట ఇప్పుడు విన్నాదో ఆడ కదిలిపోయింది, ఒక్కటే కదిలిపోయిందంట, ఒక్కటే ఇప్పుడు కదిలిపోయిండు. ఆ ఉదయం ఆ చెవుది కాదేవి చిట్టి చెగుడు నా నదులు పట్ట ముందుగా అడిగినాడు. అమ్మా సాధురారా ఇక అయ్యన్నాడు పండగ లేదు. ఈ రోజు చెట్టి చెగడ ఉన్న నగర పట్ట దీంట్లో మనోసిద్ధం మనోభావం చూడనమ్మా దాదురాలను. ఆ ఎప్పుడీ మాట నాదో అప్పుడు ఆ వదిలి కాడకు పోయిందంట. వదినా వదినా జరిగింది ఆ పార్వతి నువ్వు ఆడే బిడ్డ నువ్వు ఎక్కడ కాలి నడత వచ్చిన కాళ్యాతమ్మ మన వచ్చిన మంచి మర్యాద చేస్తాడు తన కోతం రాజమ్మ ఆమె నడిపితే ఏమంటారు ఇస్తాది మన కుమారికి ఇచ్చి పెళ్లి చేస్తాడమ్మా. వదినా ఒక్క మాట వదినా నాకు ఏమి తక్కువ లేవు, నీ గర్భంలో ఒక కూతురు పుడతాడు, నా గర్భంలో ఒక కుమారుడు పుడతాడు, నీ కూతురు నాకేం కావాలా ముద్దులు మేనకోడలు కావాలి, నా కుమారుడు నీకేం కావాలా ముద్దులు మేనరుడు కావాలి. వరుసలు బాగున్నాయి ఎత్తుకోబోతే నా పని కురుసుకున్నావా అన్నాడు. నీ ఎంత పాప దాసరా నీ కుమార్తెకి ఓడి వరహాలు తెచ్చిన పంచుకోవదినా అన్నాడు. ఆడబిడ్డ గుట్టుగా మర్యాదగా చెప్తా ఉన్నా ఎందుకో నా కుమార్తె అడుగుతా ఉంటే ఈ బంగారు నీరు ఆడగదు ఆడబిడ్డ అన్నాడు.
ఒకనాడు కూడా గోవ దగ్గర భూమి చూసి
ఒకనాడు చెట్టు కొట్టి, ఒకనాడు చేను తెచ్చి, ఒకనాడు పండించి, ఒకనాడే నందికి రాడ వారు వసదేవులకు సపకట, రావుడికి వారవ్యం, లింగానికి వస్త్రం. నేను గానాధారం చేసిన దగ్గర నా గర్భవుడిపుడితే నీసివాసన పరుశువాసనని నా గర్భమే ఒక్కో సట్టుకుండా కామించి సట్టు లోపల పుట్టినాడు. ఇది నా సత్యవాక్యమదినా నీ యొక్క వాక్యమున్నదే తొలగరే ఊరి యొక్క సందర్భం. ఒక అవతారంలో సీత, రెండో అవతారంలో ద్రౌపది, మూడో అవతారంలో నరుడి చేత పూజలు కొన్న నాగవారి బొమ్మ ఎల్లమ్మ. ఏడు ఏడు మేడలో కనక స్తంభాని మేడలమ్ముతున్నాడు నీ కుమార్తెని. నేను మా నాన్నకు వచ్చినాను వదిన, ఓ నాకు రాసమని ఒక్క తూరి స్థానం చెప్పవదినా, నేను వెళ్ళిపోతున్నది జరిగింది ఆ పార్వతి. మా ఊరు దగ్గర అంతా మాలో పొన్నూరు అనే ఉన్నది. పొన్నూరు నాన్న పొన్న తేరు పుడితే గుడ్ల తేరు ఎట్టుంటదని చెప్పాను. మట్టుగా మర్యాదగా చెప్తున్నా, కన్నవారు పట్టమని వచ్చిన ఒక నెలగా ఉండు, రెండు నెలలుగా ఉండు, ఏమన్నా తక్కువైతే బళ్ళు పక్కనిచ్చేస్తా. నా కుమార్తె ఎల్లమ్మని అడిగితే ఈ బంగారు మీరు నాకు వినకూడదమ్మా ఆడబిడ్డ అన్నది. ఎందుకు అమ్మా ఏమి పాపం చేసినాను వదిన చెప్పుదిన అన్నది ఆడబిడ్డ. ఆడబిడ్డ మీ నాటి పాత కాదు 22, మీ పెద్ద నాటి పాత కాదు 22. నీ కుమారుని ఆనాడు పాతకాలు 44 పాతకాలు నీ నట్టింట కదా సిగ్గురా. ఏమేం పాతకాలు చెప్పండి అమ్మా. నట్టింట పాతకాలు ఎలా మా ఆడబిడ్డ అన్నారు పాదాలు పట్టుకొని జరగింది ఆ పాదకి అట్లా దిక్కిస్తాదంట. సౌండ్ ఎక్కితే కరెక్ట్గా మాట్లాడు. మీరు అర్థం పేసి పక్క అర్థం పేసినా మా ఫ్యామిలీ అన్నా మా పార్వతమ్మ, పార్వతమ్మ, ఓ ఆడబిడ్డ.
ఇడుముతాం
అమ్మవారి కిస్తరాకరణానికి వచ్చిందా మా నాన్నకి? మా నాన్నకి మా అమ్మాయి కొడుకు పుట్టాడు, వస్తారా? అవును. ఎవరు వస్తారా? వస్తారా మన అన్న తమ్ముడు రాజు, అత రాజు 56 దేశంలోకి, 66 కరపట్టాలకి రాజా దాన ప్రభు, దానానికి దానపడు తాత గండికిరి రాజు, వైశా శుద్ర బ్రహ్మ, 4 వర్ణముల వారికి దానం ఇస్తున్నాడు మా అన్నతమ్ముడు, నా తోడు పుట్టిన అన్నతమ్ముడు. ఆ ఎల్లమ్మ ఏడుక ఎల్లమ్మ మా అన్న ఈడు నా కుమారుడిక ఎదడాన్ని ఇచ్చేది మనక. అవును, కూరిది కూరి అడిగింది. అవును, సగం రక్తం వంచుకోవడం మన అంతమ్మడికి మనం మనం మన తల్లి గర్భం పుట్టుడా. అవును, మన తండ్రి పేరు రేరాజు, మన తల్లి పేరు ఏకన్య గర్భమునా రేరాజు గర్భమునా మా అన్న తమ్ముడు నేను గమనించాను. త్రాడు పుట్టిన అన్న తమ్ముడు చిన్న పాపని కూడా ఎవరించాడనుకున్నాను. అప్పుడు అక్కడి నుంచి అక్కడికి చారిపోతాడంట. ఎట్టు తెలిసిన నా పాలి మీద పడకుండా కాడికి అడిగినా
ராங்க ராங்க தெரியல போயிருக்கிற காரண வஸ்திரம் அங்க தம்பி சரிதா నీ కంటారును చూసి నీ నోటారు ఎప్పుడు చెప్పినాదో అన్నదమ్ముడు చెప్పాడు తారీఖు ఆ శంకర మఠం వచ్చి కడతారు పసి కమిటీ ఆడుకొని ఈ నాటి వరకు వచ్చింది లేదు, తిరిసినా వచ్చింది లేదు, కలవరంగా వచ్చింది లేదు, పండుగరా వచ్చింది లేదు. ఈరోజు కాలి నాడత వచ్చినా ఏం తక్కువ వచ్చినావు, ఎక్కడేస్తారు తక్కువ వచ్చినావా, ఎవరు భవన తక్కువ వచ్చినావా, మిత్రులు ఆడ తక్కువ వచ్చినావా, రసం వచ్చిన తక్కువ వచ్చినావా, ఎవరు భవన తక్కువ వచ్చినావా, సముద్రి ఆడ తక్కువ వచ్చినావా, తన రాజులు తక్కువ వచ్చినావా, కట్టడానికి పేర్లు కట్టలు వచ్చినావా. నా అట్ట తక్కువ ఉంటే ఒక్క సీట్ రాసి పంపించుంటే నీ బండ్లు పక్కన ఏమమ్మా కాలినట్టుగా కాసేటి రండకి తోరే దారి చిత్రమే అసలు రండలో ఆ కాలు పాప ఈ కాలు కదా నీ వచ్చిన కార్యాటం అన్నాడు చెల్లి అన్నదమ్ముడు వచ్చి ఆ మాట చెల్లి అండ మీద ఉన్నది మన అన్నం అని కదా అది కాలిది కాబట్టి కాలి మాట్లాడింది కూలిది కాబట్టి కూలి మాట్లాడింది ఇడు తాంబూలని కిస్తా ఆ కన్నానికి వచ్చింది మన అన్నకి మన తోడ పుట్టాడు కాబట్టి అన్నగా నా భాగ్యమే భాగ్యం కదా దేవే దేవే కదా అన్నా ఎక్కడే సంతోషం వచ్చేసి అప్పుడు అడిగినారు చెల్లెరా ఏమి తక్కువ వచ్చినామమ్మా చెప్పు చెల్లెరా అన్నాడు అన్నా
నాకేం తక్కువ లేవురా? లేవు. కానీ ఒకటి కొంత. ఏంద? ఆ రోజు 60 సంవత్సరాలు ఉండిపోతున్నాను. అవును. నాకు గర్భం పుడితే నీ సువాసన పరుసు వాసన సంత సంతానం మాత్రమే నా ఒక గర్భం సత్యమంట కావించి సత్యరాములు పుట్టినాడన్నా సత్యమర్థము. అన్నా నీకు మాత్రమన్నది ఏడుకి ఎల్లమ్మా ఎల్లమ్మా అంటే ఆ ఎల్లమ్మ ఎట్ట కలిగింది అంటానేమో. ఆనాడు ఫస్ట్ కథ చెప్పాలని ఆనాడు దేవేంద్రుడు గర్భం అమరావతి గర్భం ఓడిద్దరు ఎవరో కాదు ఈశ్వరుడు పార్వతి పడి మారినారు. పడివారి దేవేంద్రుడు గర్భంలో పుడితే దేవలోకంలో ఉండరాదు. పావయ్య పుట్టినారు. అవును. ఈ పావుని కూర్చోని ఏడు కావల పుట్టలో వదిలినారు ఎల్లమ్మ. అవును. ఆ ఏడు కావల పుట్టలో వదిలితే ఇదిగో దానానికి దానపడు. దానపడు అంటే సొంత కూతురు కదా. సాకులు కూతురు ఆ తారబడు కూడా ఎట్టయితే పుట్టలోంచి లేచింది అంటారేమో. సిద్ధిపోవత రాజు అంటే నోటొక్క బతికుడి వాసల నోటొక్క దునపోతు నోటొక్క ముగుల నోటొక్క నిమ్మకాయ ఆరు కోరుకుంటు పాలు కారం ఎత్తి పుట్టలో వదిలినాను. వదిలినప్పుడు అన్ని తెచ్చి బలిస్తే కూడా ఎమ్మనే అప్పుడు కూడా ఏం చెప్పింది ఓ తండ్రి ఒక తండ్రి ఒక్కడే కొడుకున్నారా ఆ కుడికని గారించి వాడ రక్తం నా కోమల గారు పోస్తే నేను వస్తానన్నది నాడు బయట కొడుకు తిరిగి అప్పుడు ఏం చేస్తా సార్ కొడుకు ఒక బ్రాహ్మణుడు కురుక్షేత్రంలో మహాసురుడు కట్ట రోజుకు ఒక మనిషి ఇస్తాను. అవును. వాడికి అన్నదాన భోదానం అందించి మహాసురుడు కట్ట ఒక బిడ్డను పంపిస్తుంటారా అక్క ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డని మాత్రం ఒకే కొడుకు ఆ కొడుకుని మకాశముడు దానించినట్టుగా ఇయ్యాల ఆ శరీరం ఎవరో దానపడు దాత మా ముందర తండ్రి కొంచెం ఆ తండ్రికి రాజు ఇప్పుడు పోయినప్పుడు నీ బిడ్డ నీళ్ళ నిన్నరికి అసలు అంటిస్తావా కాయకు బిడ్డ కాయకు ముక్కు. అవును. కానీ నీ బిడ్డని నేను ఈమె అలాగనే అయ్యా ఏ వరము కావాలి అనిపించేస్తానన్నాడు. నాకేమిగా అదిగో నా ఎల్లమ్మ తలబలి ఇస్తే వస్తాను రాగించామంటే నా మిత్రులు నా మేడలు నా ఏడుగులు నాకుండే ధనధాన్యం ఆశిస్తే నీకు ఇచ్చేస్తాను సంతోషంగా ఇస్తాను ఒప్పుకునేశారు. ఆ సిద్ధి భోగత రాజునంటే ఆయన కూర్చొని వచ్చి కొడుకా ఒకరోజు సంవత్సరానికి ఒక దినం జరుగుతున్నాను శివరాత్రి మహారాజు శివరాత్రి తిరునాడ పదమని పుట్టుకాల మాత్రం తిరిగి అట్ట దండపురం చేసుకో దండం పెట్టే నరికారు సంతోషంగా దండం పెట్టారు వాడు కట్టుకున్నా గాడి ఎప్పుడు పోరమాలైందో మూడు రోజులు ప్రత్యక్షమైన మహాకవి తండ్రి శక్తులకి పదిత్ర గంగలకి నా తప్పుడు పోతురాజు కావచ్చింది ఎవరు ఆ అమ్మని అట్లా జరిగింది నా కథ. అప్పుడు చూసారా ఈ కాచ లేరు ఓ రన్నా నేను ఎక్కడికి వచ్చాదమ్మా నీకు మాత్రమే ఆ తొలకర మామూలమ్మా నేను మా నాన్నకు వచ్చాను.
గారు చెప్తావరా మర్యాదగా కన్నవారి పట్టమని వచ్చి నా ఒక నెలగా ఉండు నెలగా ఉండు రెండు తెలియగా ఉండు రావును నా ఇంటి ఆకములు పొంచి ఏమి తక్కువనా నన్ను అడుగు నా యాజతత్వం హిచ్చుకరిస్తా నా కుమార్తె అడగతా ఉంటే ఈ బంగారు అన్నాడే మర్యాద మంచి మర్యాద ఉంది చెప్పాడు అమ్మాయి అన్నమయ్యనా అయినా ఒకటే ఆనాడు చిన్నప్పుడు ఆయన మనం పెళ్లి చేసే అది వరకు పాలకుడు మన కన్నవారు ఏదో పాపు దాపుందని అంటున్నాడు మన అన్నముడు అరే మళ్ళా కొద్దిగా వాడింది మళ్ళా అన్న కాడు వస్తుందంట ఓ అన్నా ఇస్తానంటే ఏమించి కదిలిపోతా లేదా శిరసు కిందుగా శ్రీ పాదముల మీదుగా ఇస్తాను చెల్లేదా నేను కదిలిపోను ఉంచాలి కదా ఇట్లో అమ్మకలు ఒక అమ్మ కొంచెం చూపోతారు అమ్మడు చూపినప్పుడా ఉన్న తిన్నా లాక్ తిన్నా ఆడు అప్పుడు పెద్దోడు ఏం చేస్తారు తెలుసా గుణాలు ఎక్కిన లేదు కయ్యలు లేదు దిక్కులు ఎందుకు కాలం ఏముంటుంది ఆ కయ్యగా చేసి రాకుంటుంది చేసి ఉంటుంది ఆ చేసి రాకపోతే చింతా కోసుకునేది అది పోయి మీద ఏడిపోయేది రాగి సంగతి చేసుకునేది సత సంగతి చేసుకునేది ఈ ఎనుకునేది ఈశ్వరుడు తింటే పెరుగుతుంది అంటే అక్క మా ఇల్లు మా అమ్మాయి పెరిగినానక్క రెండు చదువులు పెరిగినాను రెండు చదువులు పెరిగినాను మా అమ్మ గారి కదా ఏడకొస్తే నీ చిన్న బాధలు కాదు మాకు అంటారేనా ఆమె చిన్న బాధలు కాదు యాకే నాకు చేతి కాదు అప్పుడు చెప్పుకునేదానికి అంటే అన్నీ చెల్లెలు మన కన్న వాళ్ళ చేతిలో ఎవరున్నా శిరసు కింద కాదు ఈ బాధ ఉంది కదా తోసుకోవడం ఇస్తాను అనంత వరకు మనం కలిపాము ఆ తండ్రికి ఆ చెల్లెలు తెలంగాణ పాడు మళ్ళా దగ్గరికి పోయింది పాత కాలం పాత కాలం పాత కాలం
నాగభావన చంపినారు నాగత్తే పాత కాదు కోణభావన చంపినారు కోణభావత్తే పాత కాదు శిశువుని చంపినారు శిశువత్తే పాత కాదు గోవుని చంపినారు గోవత్తే పాత కాదు అయిగో దిబ్బల పాతకాలు దిగులు పడి దిగులు పడాలి పెట్టుకోడు అన్న పాదాలు పెట్టుకొని చెల్లి ఒక దుఃఖిస్తారట అట్లా తోలేటే గాలల్లో సబ్బిడే అన్న వంటే
ఇవ్వకపోతే నాకు పాలు జమదిగ్నే